ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు బెంగళూరు రావడం జరిగింది. సో బెంగళూరులో మనం ఒక ప్లాన్ డిజైన్ చేసామన్నమాట, 30x50. అయితే మీకు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఇల్లు కనిపిస్తుందో, ఇది మనము ఒక డూప్లెక్స్ మోడల్ సెట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇండివిజువల్ హౌస్ సెట్ చేయడం జరిగింది. సో డూప్లెక్స్కి సంబంధించి టోటల్గా ఇంకా కాలేదు. సో ఇప్పుడు మీకు గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి, దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి, టోటల్ అవుటర్కి సంబంధించిన టాయిలెట్స్ ఎక్స్టెన్షన్స్ ఎలా వచ్చాయో ఒక్కసారి మీకు రియల్ టైంలో నేను టోటల్గా మీకు చూపిస్తాను. సో మొట్టమొదలైతే మీకు నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ అసలు ఒక ప్లాన్ ఎలా వచ్చింది టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు నేను ఇంటి వీడియో మొత్తం ఫ్రంట్ నుంచి టోటల్గా మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, ఫస్ట్ చేసి అయితే ఇది వచ్చేసేసి టోటల్ 30x50 సైట్ అండి. ఇది ఈ సైట్ లోపల మనకు ఇది గ్రౌండ్ మొత్తం పార్కింగ్ ఎలా వచ్చింది నేను రియల్ టైంలో మీకు చూపిస్తాను. పైన వచ్చేసేసి ఇది ఒక చిన్న సిట్అవుట్ రూమ్, ఈ స్పేస్ ఏమో పూజ రూమ్, ఇదేమో లిఫ్ట్ పార్ట్ పెట్టడం. నెక్స్ట్ ఇది కంప్లీట్ కిచెను. దాని తర్వాత ఇక్కడ మిడిల్ ఎక్స్టెన్షన్ చేసి మనం దీన్ని బాల్కనీ లాగా సెట్ చేసాం. సో ఈ బాల్కనీకి సంబంధించినంత వరకు ఈ బాల్కనీ, దాని తర్వాత ఇదంతా డైనింగ్ అవుతుంది, ఇదంతా హాల్ అవుతుంది, ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. ఎక్స్టెన్షన్స్లో రెండు టాయిలెట్స్ వచ్చేసాయి. ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్లో ఒక టాయిలెట్ వచ్చేసింది. దీని తర్వాత మనం నెక్స్ట్ ఒక ప్లాన్ చూస్తే కనుక ఇది కాలమ్ డిజైను. ఇక్కడ చూడండి ఒకసారి, సేమ్ ఇప్పుడు ఇదే మోడల్లో మీకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో నేను ఫస్ట్ అయితే మీకు ప్లాన్ చూపిస్తున్నాను, దాని తర్వాత మీకు అసలు పూర్తిగా ఇంటికి సంబంధించిన వీడియో చూపించడం జరుగుతుంది. సో ఇదైతే మీకు క్లారిటీ అర్థమైంది. ఇంకా డెప్త్కి వెళ్తే ఇప్పుడు చూడండి, ఇది మొత్తం సైట్ అయితే ఇది మొత్తం స్లాబ్ ఏరియా, ఇదంతా స్లాబ్ ఏరియా వస్తుంది. దీని తర్వాత ఇది మెయిన్ ఎంట్రన్స్, ఫోర్త్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో తీసుకోవడం జరిగింది. డోర్ విత్ 2 విండోస్, పూజ రూమ్ ఒకటి, చిన్న సిట్అవుట్, ఇది లిఫ్ట్. సో దాని తర్వాత ఇదంతా పెద్ద హాల్ వచ్చేసింది. ఇది మొత్తం బాల్కనీ, 4 సెంటర్ డోర్స్ లాగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీకు ఒక చిన్న సీక్రెట్ దొరుకుతుంది, ఏంటంటే ఈ విండో సెంటర్ లైన్లో తీసుకొని, ఇక్కడ విండో సెంటర్ లైన్ తీసుకొని, ఇక్కడ డోర్ వెనకాల డోర్, ఈ సెంటర్ లైన్ ఓపెన్ చేయడం జరిగింది. సో మధ్య సూత్రాలు ఓపెన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ మెయిన్ డోర్ నుంచి ఎండ్ వరకు క్లియరెన్స్ ఓపెన్ చాలా ఇంపార్టెంట్. కిచెన్ ఉంది, ఇక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో, 2 విండోస్ వచ్చేసాయి. ఈ మిడిల్లో కూడా ఒక చిన్న గ్లాస్ టైప్లో మనం ఒక విండో పెడుతున్నాం. ఇదంతా హాల్ అయిపోయింది. ఇక్కడ డైనింగు, దాని తర్వాత ఇక్కడ టీవీ వచ్చేస్తుంది. ఇది ఒక చిన్న మిడ్ బాల్కనీ. ఈ లిఫ్ట్ నుంచి ఈశాన్యంకి ఒక పార్ట్ వదిలేసేసి ఇక్కడ లిఫ్ట్ తీసుకొని ఇట్లా బయటికి వచ్చేస్తారు. మనం ఇంటిలో నుంచి ఎప్పుడు ఎలా వెళ్ళాలంటే ఎడమ వైపు, అంటే ఈశాన్యం వైపు వెళ్ళాలంటారు కదా, ఈశాన్యపు నడక. సో ఈశాన్యం వైపు వెళ్తున్నాం. సో ఇట్లా వెళ్తే లిఫ్ట్ నుంచి కిందికి వెళ్తాం, మళ్ళీ ఆల్వేస్ క్లాక్ వైజ్లో లోపలికి వస్తాం. సో ఈ ప్లానింగ్, దాని తర్వాత ఇదంతా ఎక్స్టెన్షన్స్లో మనకు టాయిలెట్ బాల్కనీ వచ్చేసింది. సో ఇలా మనము ఏ విధంగా డిజైన్ చేసాం, ఇప్పుడు మనం రియల్ టైంలోకి వెళ్ళి నేను మీకు చూపిస్తాను. అందులో బ్రేక్ ఉంది, నేను ఏం చూపిస్తున్నా చెయ్యి. అయితే మనం ఇప్పుడు బయటి నుంచి ఒక్కసారి చూస్తే కనుక ఇది కంప్లీట్గా మనకు ఫ్రంట్ కనిపిస్తుంది కదా. సో ఫ్రంట్లో నుంచి సైడ్కి వస్తాం, మీకు సైడ్ కూడా చూపించేస్తాను, రండి. సో సైడ్లో చూస్తే ఇక్కడ చూడండి, క్లియర్గా మనకు ఖచ్చితంగా 4 వైపులా తిరగడానికి సెట్ బ్యాక్ వదలాలి, ఖచ్చితమైన నియమము. మళ్ళీ ఇటుపక్కకు వస్తే మనకు ఈ మెట్లు ఏవైతే కనిపిస్తున్నాయో, ఈ మెట్లకు మనకు సెట్ బ్యాక్ సరిపోదు కాబట్టి మిడ్ ల్యాండ్ నుంచి కొంచెం దక్షిణం వైపు జరగడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ దగ్గరకు వస్తే, దాని తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది కంప్లీట్గా మనకు స్టెప్స్ అవుటర్లోకి వచ్చేసాయి, అవుటర్గా ఎలివేట్ అయింది. ఇది మనకు మెయిన్ మదర్ వాల్, ఇది మెయిన్ మదర్ వాల్. ఇది మళ్ళీ మిడిల్లో మళ్ళీ బయట ఎక్స్టెన్షన్ తీసుకోవడం జరిగింది, కింది నుంచి పై వరకు ఇది క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇంకా మనం సైడ్ నుంచి చూస్తే అయితే మనకి ఇంటికి సంబంధించిన 4 మూలలు క్లియర్ ఉండాలనే కండిషన్లో ఇక్కడ మీకు ఒక పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో చూడండి ఒకసారి, ఈ పాయింట్ చాలా క్లియర్గా ఉంది, అర్థం చేసుకుంటున్నారు కదా. మనకు ఈ మూల కరెక్ట్గా క్లియర్గా వచ్చేసింది, దాని తర్వాత ఈ మూల కూడా క్లియర్గా ఉంది. అయితే చాలామందికి ఒక క్వశ్చన్ రావచ్చు, ఇక్కడ మూల కనెక్ట్ అయింది కదా అని. అయితే మధ్యలో ఇప్పుడు సందు తీస్తున్నాం, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు క్లారిటీ రాలేదు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాము, అది అయిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ వచ్చేసేస్తే కంప్లీట్గా మీకు వెస్ట్ వైపు వెళ్తే ఇక్కడ చూపిస్తుంది మీకు, ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం పడమర వైపు వెళ్తే బాబు ఇటు వచ్చేసాయి. ఇక్కడ నుంచి మీరు గమనిస్తే ఇంటికి ఒక మూల ఎట్లా కనెక్ట్ అయింది చూడండి, ఈ మూలలు ఎప్పుడు కూడా ఎక్స్టెండ్ కావద్దు. సో ఈ మూల, దాని తర్వాత ఈ మూల కంప్లీట్గా ఎలివేట్ అయింది. మళ్ళీ ఆ కార్నర్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే
అక్కడ కూడా మీకు కార్నర్ క్లియర్ గా చూపిస్తాను. వెనకాలకు వెళ్ళి ఇది చూసారు కదా, వెనకాల చూపిస్తాను. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇది మన ఇల్లు, మళ్ళీ మూలకు మన ఇల్లు ఉంది. మిడిల్ పార్ట్ మాత్రం మీకు బయటికి ఎలివేట్ అయింది గమనించవచ్చు. ఇప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, జూమ్ కూడా చూపిస్తాను, చూస్తున్నారు కదా, ఇదంతా ఎలివేట్ అయింది. ఇదంతా కూడా ఇదంతా మిడిల్లో ఎలివేట్ అయిపోయింది. సో ఈ విధంగా ఎలివేట్ చేసుకోవచ్చు. సో శాస్త్ర నియమాలు లేదంటే ఒరిజినల్ శాస్త్రానికి సంబంధించి, కన్స్ట్రక్షన్ సంబంధించి, బిల్డింగ్ ఆర్కిటెక్చర్ రూల్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే ఇవి డిజైన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరైతే దీన్ని డిజైన్ చేయలేరండి. అయితే చాలా వరకు మనకు డిగ్రీస్ టిల్ట్ అవ్వడం అని మాట్లాడుతుంటాం కదా, ఒక 3-4 డిగ్రీలు తింపి మనం సెట్ చేసుకోగలిగితే, ఎందుకంటే రోడ్ ఫేసింగ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అన్ని ఇండ్లు సమానంగా ఉండాలి, అది దిక్కులకైనా విదిక్కులకైనా ఉండాలి. కానీ ఇక్కడ ఏమైందంటే చిన్న ఒక 1 ఫీట్ కనుక మనం గ్యాప్ పెట్టగలిగితే ఇక్కడ ఏమైందంటే ఆటోమేటిక్గా మనకు 100% ఇక్కడ 90 డిగ్రీస్కి వచ్చేస్తుంది. కాబట్టి ఇది మనం ప్రాపర్గా అలైన్మెంట్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఇట్లాంటి చిన్న చిన్న ఆప్షన్స్ ఉంటే మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ ఎంట్రీ నుంచి లోపలికి వెళ్ళాలి. అయితే మనం ఇప్పుడు మెయిన్ ఎంట్రీ నుంచి ఎంటర్ అయితే కనుక రండి లోపల. ఇది మన కంప్లీట్ ఓపెనింగ్. సో మనం ఇక్కడ ఈ కార్నర్లో సంపివ్వడం జరిగింది, ఇక్కడ ఈ ప్లేస్లో సంప్ వచ్చేసింది. సో అక్కడ నెక్స్ట్ వచ్చేసి బోర్ వచ్చేసింది. నెక్స్ట్ మన బిల్డింగ్ ఎక్స్టెన్షన్ కావద్దనే కండిషన్లో ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇదంతా కంప్లీట్ క్లియర్ ఓపెనింగ్ వచ్చేసింది మనకు. ఇక్కడి నుండి ఇదంతా కంప్లీట్ హౌస్ అన్నమాట. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కంప్లీట్ ఓపెనింగ్, ఇదంతా ఆగ్నేయము. సో చుట్టూ మనకు తిరగడానికి కూడా ఒక 1.5 ఫీట్ కంప్లీట్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది కంప్లీట్గా క్లియరెన్స్ ఓపెనింగ్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇదంతా దక్షిణంలో ఓపెనింగ్, టోటల్ అవుటర్ వాల్ నుంచి 2 ఫీట్ వరకు ఉంటుంది అన్నమాట. ఇది 2 ఫీట్ ఉంటుంది. సో నెక్స్ట్ పడమర వైపు మనం వస్తే కనుక ఇక్కడ చూసుకోండి, పడమర వైపు చాలా ఓపెనింగ్ వచ్చేసింది. ఈ ఓపెనింగ్ ఎందుకు వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇది 7 ఫీట్. సో ఇప్పుడు మీరు ఇక్కడ పైనుంచి కనుక గమనిస్తే, ఇక్కడ చూడండి కార్నర్ పార్ట్ ఇట్ ఇది మెయిన్ ఇంటి యొక్క మూలలు ఇది. సో ఇది మనకి ఇట్లా ఎలివేట్ చేశాం. సో మళ్ళీ అక్కడ కార్నర్లో కూడా మీరు గమనించవచ్చు, ఇక్కడ చూడండి. ఓకేనా? అయితే మళ్ళీ ఉత్తరంలో మనం ఎక్స్టెన్షన్ చేసుకొని ఇక్కడ ఒక టాయిలెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ప్లేస్లో సెంటర్ లైన్కి కాకుండా ఈ ప్లేస్లో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం, రండి. సో మెట్లకు సంబంధించి చాలామంది అడుగుతుంటారు కదా, అయితే మెట్లు ఎలా తీసుకోవాలంటే 1 మెట్టు 2 3 4 5 6 7 8 ఇక్కడికి 8 వచ్చేసాయి, ఇది కౌంట్ ఉండదు. మళ్ళీ 9 10 11 12 13 14 15 16 17 ఇది కౌంట్ ఉండదు మళ్ళీ. సో ఫ్లోరింగ్ మాత్రం ఎప్పుడు కూడా కౌంట్ ఉండదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెయిన్ డోర్, ఇక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో. ఈ విండో దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఒకసారి, నేను చూపి మన బిల్డింగ్కి మూలలు ఉంటాయి కదా, ఈ మూలలే మనం కట్ చేయమని చెప్పి రికమెండ్ చేసింది. సో ఈ సెంటర్ ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ ఒక విండో వస్తే మళ్ళీ ఆపోజిట్లో ఇక్కడ ఒక విండో వస్తుంది, ఇక్కడ ఒక విండో వస్తుంది, మళ్ళీ సెంటర్ టు సెంటర్ క్లియర్ ఓపెనింగ్, అక్కడ వరకు సెంటర్ టు సెంటర్ క్లియర్ ఓపెనింగ్స్, ఇట్లా రావాలన్నమాట బాబు లోపలికి వస్తే. సో చాలామంది మనకేమడుగుతారంటే ప్రధాన ద్వారానికి ఖచ్చితంగా ఎండ్ వరకు క్లియర్ ఓపెనింగ్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇది మెయిన్ డోర్, ఇక్కడ చూడండి మెయిన్ డోర్ యొక్క మిడ్ లైన్, ఈ మిడ్ లైన్కి అన్ని ద్వారాల మిడ్ లైన్స్ కలవాలి. సో మెయిన్ డోర్ నుంచి లోపలికి వస్తే ఇక్కడ చూడండి, ఇది కంప్లీట్గా పూజ గది, ఇది కంప్లీట్గా పూజ గది. ఒక భాగం వదిలేసేసి నెక్స్ట్ భాగంలో మనం ఒక లిఫ్ట్ పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ రూమ్ లోపలికి వస్తే ఇది కంప్లీట్గా హాల్, ఇది వచ్చేసి ఉత్తర ద్వారం, ఇక్కడ సెంటర్ నుంచి మళ్ళీ తూర్పు ద్వారం, ఇది ఆగ్నేయానికి వెళ్ళడానికి, ఇది దక్షిణ ద్వారం. దక్షిణంలో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా బాల్కనీ, ఇది 100% సూపర్గా ఉంటుంది మీకు బాల్కనీ. సో ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి వస్తే ఇది కంప్లీట్ కిచెన్. చాలామంది ఇష్టం వచ్చినట్టుగా మేము పెద్ద కిచెన్ తీసుకుంటాము,
మేము ఓపెన్ కిచెన్ తీసుకుంటామని మాట్లాడతారు కదా, అది సరైన విధానం కాదు. ఖచ్చితంగా మీరు ఒక డోర్ కానీ ఒక ఆర్చ్ కానీ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోండి. ఓపెన్గా ఎప్పుడు పెట్టొద్దు. 4-5 సంవత్సరాల ముందు నేను చెప్పిన వీడియోస్ కూడా మీరు చూస్తే ఈ నియమం మీకు ఖచ్చితంగా కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్. సో ఇదంతా బెడ్రూమ్ వచ్చేస్తుంది, ఇదంతా బెడ్రూమ్. ఇది మనకి ఎక్స్టెన్షన్లో ఉండే టాయిలెట్. ఎంట్రన్స్ ఇక్కడ పెడతామా అటుపక్క పెడతామా మన ఇష్టం. ఇక్కడ చూడండి, వాల్ ఇక్కడికే ఉంటుంది, ఈ వాల్ ఇక్కడికే ఉంటుంది. బయట చూస్తే లాంగ్ ఎక్కువ ఉంటుంది. అర్థం చేసుకుంటారా కదా, ఇది ఇక్కడ చూస్తే ఇది ఇక్కడికే ఉంది, ఇక్కడికే ఆగిపోతుంది ఇక్కడికి. సో మళ్ళీ మనకు అంత స్పేస్ ఉంటుంది. మళ్ళీ పడమరలోకి వెళ్తే ఇది మిడిల్ లైన్, ఇది బ్రహ్మసూత్ర లైన్. సో బ్రహ్మసూత్ర లైన్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టేసుకోండి, ఇది మధ్య సూత్రం ఉంటుంది. బ్రహ్మసూత్రము అంటే ప్రధాన ద్వారం నుంచి ఎండ్ వరకు ఏదైతే క్లియరెన్స్ ఉంటుందో ఈ క్లియరెన్స్నే మనం బ్రహ్మసూత్రము అని అంటాం, యోని సూత్రం అంటాం. అయితే ఈ రెండు కనుక సెంటర్ డోర్కి వచ్చిందంటే అన్నిటికంటే టాప్. అయితే ఇక్కడ ఒక చిన్న వాల్ పెట్టేసేసి మనం ఒక బ్లాక్ కూడా చేసుకోవచ్చు. మనము బాల్కనీ ఏదైతే తీసుకుంటామో ఇది కూడా పూర్తి మూలకు కాకుండా ఒక భాగం తీసుకున్నాం, ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను. సో దీని తర్వాత మళ్ళీ బెడ్రూమ్లోకి వస్తే ఇక్కడ ఇది మంచం ఏరియా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మంచం పెట్టినప్పుడు ఇక్కడ డోర్ ఇబ్బంది అవుతుంది, వెనుకకి వెళ్ళిపో లాంగ్, ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ఈ ఇబ్బంది అవుతుంది కాబట్టి డోర్ అటుపక్క మనం రికమెండ్ చేసాం, కానీ అటాచ్డ్ లోపల నుంచి ఉంటే బాగుంటుంది సార్ అన్నారు. అయితే ఎవరైనా గెస్ట్ వచ్చినా మనకు కన్వీనియంట్గా ఇక్కడ మాత్రమే బాగుంటుంది, అదే మనం ఇప్పుడు చేపించడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీకు టాయిలెట్ బయటికి ఎక్స్టెండ్ అయి ఉంటుంది, ఇక్కడ గమనించవచ్చు బయటికి ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి దూరం, ఇది మనకు మెయిన్ మదర్ వాల్, ఇది లోపలికి వచ్చేసాం. ఇక్కడ చూడండి ఇట్లా లోపలికి. ఎప్పుడైనా మన ఇంటి గర్భంలో టాయిలెట్స్ అనేవి ఉండకూడదు. సో మళ్ళీ మాకు సార్ ప్లాన్ చూపించండి అని అడగకండి, మీకు ఆల్రెడీ ఇదే వీడియోలో ప్లాన్ మొత్తం చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ మనం బయటికి వస్తే అక్కడి నుండి ఇక్కడ వరకు ఇదంతా క్లియర్ ఓపెనింగ్ వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే కనుక, అంటే దీని పైన ఫ్లోర్స్కి వెళ్తే ఇక్కడి నుండి యాంటీ క్లాక్ వైజ్లో మనం స్టెప్స్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు మధ్య సూత్రాలు ఓపెన్ కావాలి కాబట్టి ఆ సూత్రాలను ఖచ్చితంగా నియమాలు పాటించాలి కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ తీసుకొని ఇక్కడ నుంచి సెంటర్ డోర్ ఓపెన్ చేసాం, మిగతా అదంతా సేమ్. సో ఇలాంటి ప్లాన్స్ ఎవరైనా డిజైన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు బ్రహ్మసూత్రం ఆ మెయిన్ డోర్ నుంచి ఎండ్ వరకు ఖచ్చితంగా ఓపెన్ చేయండి. యోని సూత్రాలు కూడా క్లియర్గా ఉండాలి. ఈ బ్రహ్మసూత్రం అంటే ప్రధానంగా ఇంటి యొక్క మధ్య సూత్రాన్ని తీసుకోవచ్చు, లేదంటే మెయిన్ డోర్కి సెంటర్ లైన్ కూడా మీరు తీసుకోవచ్చు. సో చాలామంది పనికి మాలిన వాస్తు వాళ్ళు అయితే అడ్డమైన కామెంట్లు అడ్డమైన వీడియోలు చేస్తూ ఉన్నారు. ఓ ఎందుకు అంటే వాళ్ళకి పని పాట లేదు. పని ఉన్నోడు పని చేసుకుంటాడు, కానీ పని లేదు కాబట్టి ఏదో చేసుకుంటా కూర్చుంటాడు. అయితే ఒరిజినల్ శాస్త్రాలు చదివిన వ్యక్తి కానీ లేదంటే అవగాహన తీసుకున్న వ్యక్తి కానీ ఒక ఆధ్యాత్మిక వ్యక్తి కానీ మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కానీ ఒక సైంటిస్ట్ లాగా ప్రవర్తించే వ్యక్తి కానీ పనికి మాలిన వాళ్ళలాగా ప్రయత్నం చేయరు. సో అలా ప్రయత్నం చేస్తున్నారంటూ వాళ్ళు ఏందో మీకు అర్థం చేసుకోండి, అంతే సింపుల్. సో ఇలాంటి డిజైనింగ్స్ మీకు కావాలనుకుంటే మన హరివాసును కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత మమ్మల్ని కూడా సంప్రదించి ఇలాంటి ప్లాన్ డిజైనింగ్స్ కావాలన్నా ఒక ప్రాపర్ అలైన్మెంట్లో కావాలి, ఒక ప్రాపర్ ఓరియంటేషన్లో మీరు సెట్ చేసుకుంటామంటే మేము వచ్చి దగ్గర నుండి చేసుకుంటాం. ఇంకో ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి, మేము ఏదైతే ప్లాన్ ఇస్తామో 100% అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది చాలా చోట్ల మేము గమనిస్తే అక్కడ మేస్త్రీలు కానీ ఇంజనీర్లు కానీ అంటే వాళ్ళకి తెలిసి కానీ తెలియక కానీ లేదండి ఇట్లా చేస్తే బాగుంటుంది ఇట్లా చేస్తే బాగుంటుందని ఆ ప్లాన్స్ని చెడగొట్టేస్తున్నారు. సో మళ్ళీ మమ్మల్ని పిలిపిస్తే మేమేమీ చేయలేము. సో మీరు ఖచ్చితంగా మేము ఇచ్చిన కొలతకు దిగ్గొడతా అంటే చేయండి, లేదా మీరు పిల్లర్ వేసే టైంలో గోడలు కట్టే టైంలో మా విజిట్ తీసుకోండి, మేము వస్తాము, ప్రాపర్ అలైన్మెంట్స్లో మేము వచ్చేలాగా మేము దగ్గరుండి చేసుకోగలుగుతాం, లేదా మొత్తం ఆన్ కాంట్రాక్ట్ ప్యాకేజ్ కూడా మాకు ఇవ్వచ్చు, మేము దగ్గరుండి మొత్తం చూసుకోగలుగుతాం. ఒక 8 విజిట్లో 9 విజిట్లో 10 విజిట్లో దూరాన్ని బట్టి ఛార్జెస్ మాట్లాడుకొని టోటల్ ప్లానింగ్ ఎవ్రీథింగ్ మేము మాట్లాడుకుంటాం. ఎవరికైనా అలా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.